హాయ్ ఫ్రెండ్స్, సినిమా రంగంలో అవకాశాల పేరుతో అమ్మాయిలు ఎలా లోపరుచుకుంటారో, అక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటాయో జనాలు చర్చించుకుంటారు. కానీ క్రీడా రంగంలో జరిగే ఆకృత్యాల గురించి పెద్దగా చర్చ ఉండదు. వీటి మీద అంత ఫోకస్ కూడా ఉండదు. అవకాశాల పేరుతో అక్కడ కూడా సీనియర్ క్రీడాకారులు, కోచ్లు, అధికారులు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అవి చాలా వరకు మరుగున పడిపోతుంటాయి. కొందరు మాత్రమే బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటారు. తాజాగా ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణి తనపై అత్యాచారం చేసిన క్రీడాకారుడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల జాతీయ స్థాయి క్రీడాకారిణి తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. ఒక సీనియర్ అథ్లెట్ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదు చేసింది. తాను స్పృహలో లేని సమయంలో ఈ అఘాయిత్యం జరిగిందని, ఆ సమయంలో తనకు ఏం జరిగిందో కూడా తెలియదని, తాను ఒక పెద్ద గదిలో మాత్రమే ఉన్నట్లు తనకు గుర్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన క్రీడాకారుడి వయసు 35 నుండి 40 ఏళ్ల వయసు ఉంటుందని, అతను ఆమెను కారులో ఛత్రసాల్ మైదానం నుండి తీసుకెళ్లాడని, ఆహారంలో మత్తు కలిపి ఇచ్చాడని, స్పృహ కోల్పోయాక అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆమెను బెదిరించి బస్టాండ్ దగ్గర వదిలేశాడని పోలీసులు తెలిపారు. ముందు దీని గురించి బయటికి చెప్పడానికి భయపడిన, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందట బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.